మనం కష్టపడినట్టు కనపడమే కాదు, నిజంగానే కష్టపడాలి. ఆ ఆలోచన మనలో రావాలి. ఎందుకంటే ఉత్సాహంగా ఒక మీటింగ్కి వెళ్తున్నాం, దాని తర్వాత ఏంటి అనేది మనం ప్రశ్నించుకోవాలి. మార్చి 14వ తారీఖున మనం జరగబోయే సభకి మొట్టమొదటి సమావేశం మీతో ఏర్పాటు చేశాం. ఎందుకు ఏర్పాటు చేశాం? ఎందుకంటే మీరే హోస్ట్ ఈ కార్యక్రమానికి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లానే మీరే అందరికీ ఆహ్వానం పలకాలి, మీరే అందరినీ జాగ్రత్త చూసుకోవాలి. ఎవరైతే అతిథులు వస్తున్నారో ఆ అతిథుల్ని మీరు గౌరవించుకుని చక్కగా వాళ్ళకి మనం ఏర్పాటు చేసే సౌకర్యాలని వాళ్ళకి వివరించి జాగ్రత్తగా వాళ్ళు తిరిగి వెళ్ళేటట్టు మీరందరూ కూడా సహకరించాలి. అన్ని ప్రాంతాల నుంచి మనకి రాబోతున్నారు మహిళలు. ఇందాక కొంతమంది మీరు తీసుకొచ్చిన కొన్ని సమస్యలు దృష్టి తీసుకొచ్చారు. మొట్టమొదటి రోజు నుంచి ఎప్పుడైతే ఈ మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామో ఆ రోజు నుంచే పవన్ కళ్యాణ్ గారు కనీసం 10 సార్లు చెప్పు ఉంటారు. ఈసారి మన మీటింగ్లో మాత్రం మహిళలకి ప్రత్యేకంగా మీరు ఏర్పాట్లు చేయండి, ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు, వాళ్ళకి సౌకర్యాలు అన్ని విధాలుగా ఉండేటట్టు, జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళేటట్టు మనం తీసుకోవాల్సిన కొన్ని చొరవ చూపించి మంచి నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. దానికి అనుగుణంగానే గతంలో ఏనాడు లేని విధంగా మహిళలకి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశాం, మహిళలకి ప్రత్యేకంగా దారి కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ చక్కగా మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అక్కడ కొన్ని టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి, ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, దగ్గరున్నామా దూరమా అన్న సమస్య లేకుండా ఈ సభా ప్రాంగణాన్ని అద్భుతంగా మనం మార్చుకోగలుగుతున్నాం. దాన్ని మీరు దయచేసి దృష్టిలో పెట్టుకుని విజయవాడ పట్టణం ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక పండుగ వాతావరణం కనపడాలి. మీరందరూ కూడా పబ్లిసిటీ కమిటీకి మనకి మంగళగిరిలో చల్లపల్లి శ్రీనివాస్ గారిని దానికి కమిటీకి హెడ్గా వేసాం. మీరందరూ కూడా మీ ప్రాంతంలో మహేష్ గారి ఆధ్వర్యంలో మీరు విజయవాడ పట్టణంలో మీరు చేయాల్సిన కొన్ని పబ్లిసిటీ పరంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాల గురించి మీరు ఆలోచించుకోండి. అవసరమైతే పర్మిషన్లు తీసుకోండి. అన్ని రహదారులు జనసేన జెండా కనపడాలి, ఒక పండుగ వాతావరణం రావాలి. ఎవరైతే సభకు వస్తున్నారో వాళ్ళకు కూడా మీరు కొంతవరకు మంచినీళ్ళు ప్యాకెట్ ఇవ్వడమో, మజ్జిగ ప్యాకెట్ ఇవ్వడమో, చక్కగా మీ వంతు మీరు మన జన సైనికులకి ధైర్యం నింపేటట్టు కొన్ని కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే సభా ప్రాంగణం దగ్గర ఖచ్చితంగా మనం చేస్తున్నాం పార్టీ పరంగా, కానీ దారిలో వచ్చే వాళ్ళని కూడా మీరు ఆదరిస్తే ఎప్పుడు లేని విధంగా ఒక అద్భుతమైన వాతావరణం మనం తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో. ఎందుకంటే ఇందాక గాంధీ అన్నట్టు మనం గతంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇదే కనపడుతోంది మనకి. ఇంత చక్కటి సభ మనం ఇట్లా ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ప్రజల్లో కూడా ఆ భావన వచ్చింది, ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం మన రాష్ట్రానికి, దానికోసం మన అందరం కూడా జనసేన వైపు చూద్దాం అనే భావన అందరిలో కూడా ముందుకొచ్చింది. ఎందుకో అంత నమ్మకం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ధైర్యం నింపగలుగుతారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి ముందు కూడా భయపడి వెనకాడే ప్రసక్తే లేదు. ఎందుకంటే నిజాయితీగా మనం పనిచేస్తున్నాం, సమస్యలపైన మనం పనిచేస్తున్నాం, వ్యక్తిగతంగా ఎవరిని మనం దూషించాం. ముఖ్యమంత్రి గారు చేస్తున్న కొన్ని పిచ్చి నిర్ణయాల వలన ఏ విధంగా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టుతున్నాడో మీ అందరికీ తెలుసు. ప్రతి సందర్భంలో మన ప్రాంతానికి నష్టం జరుగుతుంది, ప్రతి వర్గానికి నష్టం జరుగుతుంది. కానీ ఆయన మాత్రం తన సొంత నిర్ణయాలతో మొండిగా వ్యవహరించుకుంటూ మన ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్తున్నప్పుడు మనం అందరం కూడా సమరానికే సిద్ధమవ్వాలి, నిలబడాలి. ప్రతిరోజు మనం పార్టీ కార్యక్రమాల్లో చక్కగా ఏ విధంగా మనం పనిచేస్తే పార్టీకి ఉపయోగపడుతుందని ఆలోచించుకోవాలి. జిల్లాలో ప్రత్యేకంగా నేను కోరేది ప్రతి మండలంలో నియోజకవర్గ స్థాయిలో మీరు మీటింగ్లు పెట్టుకోండి. మీరందరూ కూడా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయండి. రాబోయే 3-4 రోజుల్లో మన కార్యకర్తలందరినీ ఈ సమావేశం గురించి సమాచారం అందించండి. ఎందుకంటే కరపత్రాల ద్వారా అవుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. మీరు విపరీతంగా మన సోషల్ మీడియా ఉపయోగించుకోవచ్చు, మీరు స్థానికంగా ఉన్న మీ కేబుల్ నెట్వర్క్ ద్వారా మీరు ఆహ్వానం పలకచ్చు. మీరు కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించి మన జెండా పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు లీడర్స్ అందరినీ కూడా కలుపుకొని చక్కగా మీరు కార్యక్రమం చేయండి. ఎందుకంటే ఈ సభకి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వస్తున్నారు కదా అని మనం ప్రశాంతంగా కూర్చుంటే సరిపోదు. మన ఏర్పాట్లు కూడా మనం చేయాలి. మనం ఆహ్వానం పలకడమే కాకుండా మన నాయకుల్ని, మన కార్యకర్తలను అందరినీ కూడా సమావేశం తీసుకెళ్ళాలి. కాబట్టి నాయకత్వం వహించినప్పుడు మనకు బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యత ఏంటంటే సభ నిర్వహించాలి, సభ తర్వాత కూడా మనం అక్కడే నిలబడి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తిరిగి వెళ్ళేటట్టు మనం బాధ్యత తీసుకోవాలి. విజయవాడ పట్టణానికి ప్రత్యేకంగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా కొన్ని